ఢిల్లీ క్యాపిటల్స్ తో జరిగిన ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ లో ముంబై ఇండియన్స్ ఘన విజయం సాధించింది. ఫలితంగా ఐదోసారి టైటిల్ సాధించి రికార్డు సొంతం చేసుకుంది. ముంబై సారథి రోహిత్ శర్మ 68 పరుగులతో అద్భుత ఇన్నింగ్స్ తో జట్టుకు విజయాన్ని అందించాడు. ఢిల్లీ విధించిన 157 పరుగుల లక్ష్యాన్ని 5 వికెట్లు కోల్పోయి 18.4 ఓవర్లలోనే రోహిత్ సేన ఛేదించింది. టార్గెట్ ఛేదనకు దిగిన ముంబై మెరుపు వేగంతో దిగింది. డికాక్, రోహిత్ శర్మ ముందు నుంచే బౌలర్లపై విరుచుకుపడడంతో స్కోర్ బోర్డు పరుగులు పెట్టింది. అయితే 5వ ఓవర్లో డికాక్ ను స్టోయినిస్ బోల్తా కొట్టించాడు. ఇక ఆ తర్వాత ఫస్ట్ డౌన్ లో వచ్చిన సూర్యకుమార్ కూడా బ్యాట్ కు పని చెప్పడంతో ముంబై పవర్ ప్లే లో 61 పరుగులు చేసింది. అయితే శ్రేయస్ అయ్యర్ స్పిన్నర్ కు బంతి అందించడంతో స్కోర్ వేగానికి కాస్త బ్రేకులు పడ్డాయి. ఈ దశలో అనవసరపు పరుగు కోసం రోహిత్ శర్మ ప్రయత్నించగా సూర్యకుమార్ కెప్టెన్ కోసం తన వికెట్ ను త్యాగం చేశాడు. కాగా ఇన్నింగ్స్ 10వ ఓవర్ 5వ బంతికి అశ్విన్ బౌలింగ్ లో రోహిత్ శర్మ సింగిల్ తీసే ప్రయత్నం చేయగా అవతల ఎండు నుంచి యువతలకు వచ్చేశాడు. కానీ సూర్యకుమార్ వద్దు అంటున్నా కూడా అది చూసుకోకుండా పరిగెత్తిన రోహిత్ శర్మ యువతల ఎండులోకి వచ్చేశాడు. ఇక చేసేదేమీ లేక సూర్యకుమార్ క్రీజ్ దాటి వెళ్లి పెవిలియన్ చేరాడు. దీంతో రోహిత్ కోసం సూర్యకుమార్ త్యాగం చేశాడు. మ్యాచ్ అనంతరం రోహిత్ శర్మ ఇదే విషయంపై స్పందించాడు. సూర్యకుమార్ చాలా పరిపక్వత కలిగిన ఆటగాడు. ఈ సీజన్ లో అతను అద్భుత ఫామ్ తో చెలరేగిపోయాడు. ఈ మ్యాచ్ లో నా తప్పిదం కారణంగా అతను రన్అట్ అయ్యాడు. ఫామ్ లో ఉన్న అతని కోసం నేను త్యాగం చేయాల్సింది, కానీ అతను నా కోసం అవుట్ అయ్యాడు. ఈ టోర్నీ ఆశాంతం అద్భుత షాట్స్ ఆడానని రోహిత్ శర్మ చెప్పుకొచ్చాడు. కాగా ఈ మ్యాచ్ లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన ఢిల్లీ 20 ఓవర్లలో 7 వికెట్లకు 156 పరుగులు చేసింది. అనంతరం ఛేదనలో ముంబై ఇండియన్స్ 18.4 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 158 పరుగులు చేసి సునాయాస విజయంతో ఐదోసారి కప్పును ఎగరేసుకుపోయింది.